బేసికల్లీ లైక్ మీ ఫిలిమ్స్ అండ్ టెక్నికల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడదామని వి మెసేజ్ యూ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా సార్? భలే వంటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గుమ్మడికాయ హల్వా ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఓ ఎలా నడుస్తుంది బ్రో క్వారంటైన్? అంటే బాగానే ఉంది యాక్చువల్ గా. సో అంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ 4 మంత్స్ నుంచి ఇదే జోన్ లో ఉన్నాను కాబట్టి ఇట్స్ నాట్ మేకింగ్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ యాక్చువల్లీ. బట్ ఇట్ మూవీ చూస్తున్నాను, ఇలా ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నాను. ఓకే ఓకే. స్క్రిప్ట్ ఏమైనా రాస్తున్నారా బ్రో? యా ఆల్రెడీ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ అయిపోయింది, అంటే నెక్స్ట్ చేయబోయే స్క్రిప్ట్ అయ్యా కంప్లీట్ గా అయిపోయింది. సో అది ఇంకొకసారి రీవిజిట్ చేశాను. ఓకే ఓకే. బేసికల్ గా మెంటల్ మధ్యలో ప్లాట్ అనేది చాలా చిన్న లైన్. ఆ గై ఒక గై విత్ కన్ఫ్యూజన్, ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ఎలా ఏమవుతుంది అనే స్టోరీ. అసలు లైక్ హౌ డిడ్ యు గెట్ ద ఐడియా టు రైట్ ద సీన్స్ ఆఫ్ ఇట్? లైక్ చాలా రిలేటబుల్ గా ఉండే. అంటే ఇప్పుడు నేను అనుకుంది ఏంటంటే మెంటల్ మధ్యలో అప్పుడు నేను ఒక ఆంథాలజీ ప్లాన్ చేస్తామని చెప్పి అనుకున్నాను ఫ్రమ్ మై డెబ్యూ ఫస్ట్ అనుకున్నప్పుడు. సో దానిలో వన్ ఆఫ్ ది షార్ట్ స్టోరీస్ వచ్చేసరికి ఇది మెంటల్ మధ్యలో ఇదన్న. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏవేవి సొసైటల్ జింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నిటిని బ్రేక్ చేస్తాడు అనేది ఇస్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మెంటల్ మధ్యలో తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వాడు కట్నం వద్దని చెప్పి అంటాడు. సో డౌరీ వైజ్ సో అవన్నీ కామికల్ గా ఉన్న డౌరీ వైజ్ వద్దని చెప్పి అంటాడు. అండ్ స్మోకింగ్ డ్రింకింగ్ లేకపోతే ఇలా పెళ్లికి ముందు తిరగడం ఇవన్నీ వచ్చేసరికి ఒక సెమీ ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ లో ఉండే ఒక సొసైటీ ఒక జింక్స్ అని చెప్పి అనుకుంటే కనుక వీటన్నిటిని బ్రేక్ చేసుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేటప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వస్తే ఏమవుతుంది అనేది ఐడియా యాక్చువల్ గా షార్ట్ స్టోరీ. సో అలాంటి ఒక స్టోరీ దానికి వచ్చేసరికి వీటికి కన్ఫ్యూజన్ యాంగిల్ అనేది ఒకటి యాడ్ చేసి అదే ఆ ఇంటర్వెల్ దాకా రీచ్ అవడం అనేది జరిగింది అన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి ప్రతి ఒక్కటి బ్రేక్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ ఒక రిలేషన్షిప్ ఇంటర్కసిస్ లో వాళ్ళు ఫేస్ అయ్యేది ఏంటి, వీడు ఇంకో అమ్మాయికి ఇంట్లో అయితే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ. సో అట్లా అని చెప్పాను. రైటింగ్ లో నుంచి వచ్చిన క్యారెక్టర్స్ అవి నాకు ఎప్పటి నుంచి వచ్చేసరికి ఇది దిస్ వన్ ఆఫ్ ది వెరీ పర్సనల్ స్టోరీస్ విచ్ ఐ హర్డ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అనమాట. ఇది ఈ అమ్మాయికి మిత్ర ఫేస్ అయిన ప్రాబ్లం అనేది. సో మిత్ర లాంటి అమ్మాయి ఒక అమ్మాయి వచ్చేసరికి అలాంటి ప్రాబ్లం ఫేస్ అయితే ఒక ముగ్గురు కుర్రాళ్ళు ఇలా ఉంటే వాళ్ళు వచ్చేసరికి ఇలా ఒక ఫేక్ కిడ్నాప్ అనేది ఒకటి ప్లాన్ చేస్తే ఆ ఫేక్ కిడ్నాప్ అనేది రియల్ అయితే ఏమవుతుంది అనేది బేసికల్ గా ఒక ఐడియా. సో ఫేక్ కిడ్నాప్ రియల్ అవ్వాలంటే వచ్చేసరికి ఎందుకు అవుతుంది రియల్ యాక్చువల్ గా హైదరాబాద్ కి వెళ్తే ఆ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేయాలి ర్యాండమ్ గా, ఎవరినైనా చేయొచ్చు ఈ అమ్మాయిని అనేది మరీ టూ కోయిన్సిడెన్షియల్ గా ఉంటుంది. అలా ఉండకూడదు కాబట్టి ఆ అమ్మాయి ఒక కైండ్ ఆఫ్ ఒక డ్రెస్ వేసుకోవాలి, ఐదర్ ఇట్ షుడ్ బి బ్లాక్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయొచ్చు. సో ఆ అమ్మాయి వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉన్న పసుపు కుంకుమ కలర్ లో ఉన్న ఒక డ్రెస్ వేసుకుంటుంది. సో ఇలాంటి ఒక పసుపు కుంకుమ డ్రెస్ ని కిడ్నాప్ చేయాలంటే వాడు ఎలాంటి అయి ఉండాలి, వాడు వచ్చేసరికి కొంచెం వాడు సూపర్స్టిషియస్ అయి ఉండాలి. సో వాడికి ఏమై ఉండాలి, వాడికి వచ్చేసరికి ఇలా వాడు శని దీనికి ఇదో ఇంట్లో ఉండాలి అని వాడి క్యారెక్టర్ ఫామ్. సో ఇట్లా ఒకదాని నుంచి వచ్చేసరికి మిగతా క్యారెక్టర్స్ అన్ని అలా థ్రెడ్స్ అన్ని ఫామ్ అవడం స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ కమింగ్ టు సత్య, ఇదంతా వచ్చేసరికి ఒకడు నెరేట్ చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు ఒక బేసిక్ ఐడియా ఉండే యాక్చువల్గా. ఏం చదువుకున్నావు? ఏమండి ఇప్పుడు వాల్మీకి ఏం చదివాడు అని రామాయణం రాశాడంటారు. ద లిరిక్స్ యు రైట్ ఆర్ వెరీ ఏమంటారు, ఒక ప్రాస ఉంది లేదు పక్కన పెడితే సౌండింగ్ కి చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక ప్యూర్ తెలుగు విన్న ఫీలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మా అరెకలలే తీసుకున్నా, వీరి పోనిది ఒకటే తీసుకున్నా, సినిమా మొత్తం రెండు లైన్ లో సమ్మరైజ్ చేసేసరికి దట్ ఫెల్ట్ గ్రేట్ టు మీ. ఏం లేదు అంటే వివేక్ ప్రశాంత్ మాట్లాడుకున్నప్పుడు, వివేక్ సాగర్ ప్రశాంత్ మాట్లాడుకున్నప్పుడు వివేక్ అడిగాడు అంట ఆ సాంగ్ ఎవరు రాశారు, తనకి చాలేపుర లిరిక్స్ కొంచెం ఇష్టం అయితే అది ఎవరు రాశారు అని చెప్పంటే కనుక అది వివేకే రాశాడు అని చెప్పంటే ఆల్రెడీ మేమిద్దరం బ్రోచెక్ స్టార్ట్ చేసాం వర్క్ చేయడం. ఓకే ఓకే ఓకే. సో వివేక్ ఇలా ఈ నగరానికి ఏమైందిలో ఉంది ఒక సాంగ్ ట్రై చేస్తాం అంటే వివేక్ నేను ట్రై చేస్తాను బట్ బాగాలేకపోతే మొహం మీదే చెప్పేసే అని చెప్పి జస్ట్
ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాను అన్నమాట. సో దానికి ముందు తరుణ్ ఏం చేశాడంటే నాకు మూవీ చూపించాడు. యాక్చువల్లీ లిరిక్ రాసే ముందు నేను ట్యూన్ విన్న తర్వాత నాకు మూవీ చూడటం అనేది జరిగింది. సో చూసిన తర్వాత ఈ ఈ సిచ్యువేషన్స్ లో సాంగ్ వస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఓకే, సో ఇట్స్ మోర్ అబౌట్ డ్రీమ్స్ అని చెప్పి అది మారే కలలి అనేది రాయడం జరిగింది. బ్రోచి పరంగా చెప్పినప్పుడు వీడు ఇద్దరికి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఓకేనా, ఆ రెండు కాన్ఫ్లిక్ట్స్ మీట్ అయినప్పుడు ఒక స్టేట్ ఆఫ్ అర్జెన్సీ అనేది వస్తుంది, ఇంకా మనకి స్టేట్ ఆఫ్ కయోస్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. ఇద్దరు కాన్ఫ్లిక్ట్స్ లో ఇద్దరిది ఒక జెన్యున్ ఎమోషన్ ఉంది అక్కడ. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అబ్బాయి ఒక రెండేళ్లు వాళ్ళ ఇంట్లో టైం ఇచ్చారు, వాడు సర్టిఫికెట్స్ కాల్ చేశాడు, అలాంటి ఒక ఫ్యామిలీలో వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ కి ఇలా అయ్యి ఏమైంది అని చెప్పంటే ఏం చెప్పలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చేతులు డబ్బులు లేవు, అలాంటి ఒక స్టేట్ లో ఒకటి బయలుదేరి వెళ్తున్నప్పుడు వీడి కోసం హెల్ప్ చేయడానికి వచ్చిన ఒక హీరోయిన్ కి దెబ్బ తగిలి వీడికి ఆ అమ్మాయి ఇచ్చిన 10 లక్షలు వచ్చేసరికి, లేకపోతే మనీ, వాట్, ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు, ఆ అమ్మాయి ఇచ్చిన వాట్స్ అమౌంట్ ఎవరు తీసుకెళ్లిపోతే వాడి స్టేట్ ఏంటి అక్కడ, ఈస్ ద హైయెస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు దానివల్ల వాళ్ళ ఫాదర్ చనిపోతే వచ్చేసరికి వీడు ఆబ్వియస్లీ ఏంటంటే వీడు ఈ ఫిలిం మేకింగ్ అవి ఇవి బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మని చూసుకోవాలి ఆబ్వియస్లీ. అలాంటి ఒక సిచ్యువేషన్ జరగచ్చు, ఇలాంటివి చాలా చాలా జరగచ్చు. అలాంటి ఒకవేళ జరగకపోయినా వచ్చేసరికి ఇప్పుడు వాడు 10 లక్షలు ఎలా తీసుకొస్తాడు వాడికి, వాడు ఇలాంటి వాడు ఉన్న పొజిషన్ కి వాడు ఎలా తీసుకొస్తాడు అనేది ఒక ఇది. అండ్ వచ్చేసరికి హీస్ వెరీ, వాడు ఏంటంటే ఒక డబ్బులు ఇస్తే వాడు క్యారెక్టర్ వైజ్ ఒక డబ్బులు ఇస్తే తీసుకునే పర్సన్ కూడా కాదు, చాలా ఒక రకమైన మొహమాట వస్తుంది. అలాంటి ఉన్న ఒక పర్సన్ కి హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇది అయి ఉండొచ్చు. రే పిచ్చెక్కింద నీకు, నాకు హెల్ప్ చేద్దాం వచ్చి హాస్పిటల్లో ఉందిరా, ఆల్రెడీ నా వల్ల 10 లక్షలు పోయి మళ్ళీ డబ్బులు అడిగితే. ఇంకోటి ముగ్గురు వచ్చేసరికి వాళ్ళ ఊర్లో వాళ్ళే హీరోలు, వాళ్ళ ఊర్లో అసలు వాళ్ళని మించిన హీరోలు లేరు, వాళ్ళు ఏమైనా చేయగలరు. అలాంటి వాళ్ళు వచ్చేసరికి ఒక ఫేక్ ఇది ఆడేసి ఒక అమ్మాయిని తెలిసి తెలియని ఒక హేస్ట్ లో ఒక అమ్మాయిని ఊరు దాటి చేస్తే, ఆ అమ్మాయికి నిజంగా ప్రాబ్లం వస్తే ఇంకో ఊరికి వెళ్తే వీళ్ళు కనీసం కరెక్ట్ గా రోడ్డు దాటడం కూడా తెలియదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళ వల్ల ఒక అమ్మాయి ఇబ్బందుల్లో పడింది, వీళ్ళు చేసిన విషయాన్ని బయటికి చెప్పుకోలేదు, నేను ఇలా ఒక అమ్మాయిని పంపించాను అని చెప్పి, లేదు చేతిలో డబ్బులు లేకపోతే అండ్ షీల్ ల్యాండ్ అంటే షీల్ గెట్ ఇన్ టు ద ట్రబుల్ అండ్ ఎక్కడ దాకా వెళ్తుందంటే బ్రోత్ రోజు ఇంకా అమ్మేస్తారు ఇంకా అమ్మాయిని. ఇలా ఒక వీళ్ళ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ రెండు మీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికి మనం రూట్ అవుతాం అనేది బేసిక్ ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు దీనికి తగ్గ ప్రోగ్రెషన్ అనేది ఎలా రావాలి, దీనికి ముందు ఈ స్టోరీకి ఎలా ప్రోగ్రెషన్ రావాలి, ఆ స్టోరీకి ఎలా ప్రోగ్రెషన్ రావాలి అనేది ప్లాన్ చేసుకుని చేసింది యాక్చువల్గా. కొంతమంది అంది ఏంటంటే హౌ కెన్ ఇట్ బి టూ కోయిన్సిడెన్షియల్ అని చెప్పి అన్నారు. అంటే బట్ ఫర్ మీ ఇప్పుడు ఇఫ్ యు సీ ఇట్స్ అ వరల్డ్, యాక్చువల్లీ వరల్డ్ ఆఫ్ బ్రోచేలో ఇవి జరగచ్చు. సో మనం క్రియేట్ చేసిన వరల్డ్ లో ఇవి జరగచ్చు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఏంటంటే మోర్ లైక్ అన్ ఆఫ్టర్ మెత్ కాన్సిక్వెన్సెస్ దాని హడావిడి. ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వచ్చేసినాయి. సో విశాల్ అనే క్యారెక్టర్ కి కాన్ఫ్లిక్ట్ ఉంది కానీ వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గిపోయింది. ఆర్త్రి బచ్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళు మనీ ఎక్స్చేంజ్ చేసేసుకుంటే అయిపోయింది, స్టోరీ ఇస్ డన్ అంతే. సో వీళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ ఏం కాన్ఫ్లిక్ట్ రావచ్చు, ఏం కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు వీళ్ళకి అన్నప్పుడు ఓకే, ఇప్పుడు వీళ్ళ కాంటాక్ట్ ఏంటి, ఇప్పుడు బేసికల్ గా ఇలా చేతిలో డబ్బులు ఉండి డబ్బులు ఇవ్వడానికి మనిషి లేకపోతే ఏం చేస్తారు వాడు. సో ఏంటంటే ఫోన్ లేదు, ఇప్పుడు ఈ ఫోన్ లేదు అనే దానికి వచ్చేసరికి మనం డైరెక్ట్ గా అప్పుడు ఫోన్ లేదు అంటే ఉన్నట్టుండి ఫోన్ ఎట్ట పోగొట్టుకుంటే ఇది మరీ కన్వీనియంట్ రైటింగ్ అని చెప్పి అంటారు, ఆబ్వియస్లీ ఆ డౌట్ వచ్చేస్తుంది. సో వీడికి వచ్చేసరికి ఫస్ట్ సీన్ నుంచి వచ్చేసరికి వాడు మొబైల్ పోతుంది అని చెప్పి మనం ఎస్టాబ్లిష్ చేసి అలా చేద్దామని చెప్పి, సో దట్స్ ద ఐడియా. ఈ మొబైల్ పోయింది అని చెప్పంటే మొబైల్ ఎవరు తీసుకుని ఉండొచ్చు, కొంతమంది రోడ్డు మీద ఏది పడితే అది తీసుకునే వాళ్ళు ఉంటారు, ఆడు పిచ్చోడు అయింటాడు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు వీడు మొబైల్ తీసుకున్నాడు, వాడు ఐదర్ ఆన్సర్ చేయాలి లేకపోతే వచ్చేసరికి వాడు స్పేర్ పార్ట్లు అమ్మేసుకోవాలి. అంతే, వాడు అటు ఆన్సర్ చేయకుండా ఇప్పుడు వీడితో ఏమైనా జరగచ్చు, వాడు ఎందుకు ఆన్సర్ చేయలేదంటే వాడు ఎక్కడో తాగి పడుకున్నాడు లేకపోతే ఏమైనా జరగచ్చు.
సో వీ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబుల్ కేసెస్. ఎస్, అలాంటి వాడు ఎవడై ఉండొచ్చు, ఒక పిచ్చోడై ఉండొచ్చు. ఓకే, సో అట్లా అని చెప్పి ఇంకా ఆ సిచ్యువేషన్స్ బట్టి క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం అనేది జరిగిందని చూడండి. ఆ తర్వాత